నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్య అంశాలు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్, ఫారెస్ట్ అధికారులతో సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఇంటర్ విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన పీడీఎస్యు, పీవైఎల్ నాయకులు. పాల్కొండ మండలం బోదేపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా పనిచేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. వేల్పూర్ మండలం లక్కూర శివార్లోని ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం, పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హరితహారంపై సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్, ఫారెస్ట్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే హరితహారంలో అందరూ సమన్వయంతో కలిసి పనిచేసి విజయవంతం చేయాలని వారిని ఆదేశించారు. ఆర్మూర్ డివిజన్లో రెవెన్యూ అధికారులతో, ఫారెస్ట్ అధికారులతో, సర్వేయర్లతో రెవెన్యూ ఫారెస్ట్ భూముల మధ్యన ఏవైనా వివాదాలు ఉంటే అలాంటివి ఏమి లేకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ సంబంధించి మన జిల్లా డిఎఫ్ఓ గారు, నేను జాయింట్ కలెక్టర్ను, ఆర్డీఓ గారి సమక్షంలో, ఆర్డీఓ గారి కార్యాలయంలో ఈ రెవెన్యూ డివిజన్ సంబంధించిన తహసీల్దార్తో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. దాంట్లో మనకున్న ఈ డివిజన్లో ఉన్న 6 మండలాల్లో ఉన్న ఫారెస్ట్ భూమి గురించి రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర రెవెన్యూ విషయాలన్నీ ఎల్ఆర్ఈపీ కానీ, ఎల్ఆర్ఈపీ కానీ, తర్వాత రెగ్యులర్ ఐటమ్స్ వీటి మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో ప్రోగ్రెస్ గత 15 రోజుల కింద చేసిన సమావేశంలో చేసిన, సమీక్ష సమావేశంలో చేసిన అభివృద్ధిని, మళ్ళీ ఇప్పుడు జరిగిన ప్రోగ్రెస్ను అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా అందరు కఠినంగా అందరికీ చెప్పడం జరిగింది, అందరూ సమయపాలన పాటించాలి, ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడదు, ఖచ్చితంగా అందరూ హెడ్క్వార్టర్లో ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాలి, అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అందరికీ ఆదేశించాలి, రిక్వెస్ట్ చేస్తున్నారు ఆర్డీఓ గారు. ఆ రిపోర్ట్ రాగానే దానికి ఎవరైనా బాధితులు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నీ ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాయి, అవి చూసి నిజమని తేలితే తప్పనిసరిగా చేయాలి. ఎంక్వైరీ చేస్తున్నారు, చేస్తున్నారు ఇప్పుడు ఆర్డీఓ గారు. ఎంక్వైరీ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. డబ్బులు అడిగినట్టు వాళ్ళు చెప్తున్నారు. అదే అదే, అది రావాలి మనకు ఎంక్వైరీ విచారణ నివేదిక వస్తుంది. వచ్చిన తర్వాత తప్పనిసరిగా అది ప్రూవ్ అయితే మాత్రం యాక్షన్ తీసుకోవాలి సార్. ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు మేము మీటింగ్లో కూడా అదే చెప్తున్నాం, రెవెన్యూ అధికారులు ఎటువంటి అవినీతి పాల్పడద్దు, కఠినంగా అందరికీ ఆదేశించడం జరిగింది, ఖచ్చితంగా సమయపాలన పాటించాలి, అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎవరు ఎటువంటి అవినీతి చేసి ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాం, జిల్లా కలెక్టర్ గారికి నివేదించి దాని మీద తప్పనిసరిగా చేయగలిగింది. స్థానికంగా అంటే ఎలక్షన్లో వాళ్ళు రోజు రోజు మన మండల కార్యాలయంలో, తర్వాత ఎంపీడీ ఆఫీసులో ఏమైనా రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల సందర్భంగా వస్తున్నారు. కానీ అయినా ఇప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, అందరు హెడ్క్వార్టర్లో ఉండాలి, తప్పనిసరిగా ఎవరి స్థాన కార్య ఎక్కడైతే ఉందో కార్యస్థానం అక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. ఎన్నికల విధుల్లో భాగంగా వస్తున్నారు, అలాంటి ఇలాగ ఎన్నికల విధులకు తప్ప మిగిలిన పని ఎవరికైతే ఉన్నదో వాళ్ళంతా హెడ్క్వార్టర్లో ఉండాలని విఆర్ఓలకు, విఆర్ఏలకు చెప్పడం జరిగింది. తహసీల్దార్లకు ఆదేశించడం జరిగింది, దీన్ని ఖచ్చితంగా మనం పాటించాం. ఇంటర్ పరీక్షలు అవకతవకలు జరిగాయని, 26 మంది స్టూడెంట్స్ చనిపోయినా విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఇంతవరకు పరామర్శించడం లేదని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు, పీవైఎల్ నాయకులు ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. మరణాలకు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే, మంత్రిని వెంటనే
ఈ దిన ఇంటర్ ఫలితాలు వచ్చినాయి. వారం రోజుల వ్యవధి లోపటనే 23 మంది విద్యార్థుల యొక్క ప్రాణాలని విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలిగొన్నది. ఈ ఘటన మీద ఇంటర్ బోర్డు దగ్గరికి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తమ బోర్డు వెళ్ళబోసుకోవడం కోసం పోతే కనీసం అక్కడికి పర్మిషన్ ఇవ్వకుండా, వాళ్ళ సమస్య ఏముందో వినడానికి అవకాశం ఇవ్వకుండా పోలీసుల చేత, ఆ పోలీసులతో మఫ్తి పోలీసులు ఉన్నారు, ఇంకా వాళ్ళైతే ఒక్కొక్కళ్ళ మెడల్ పట్టుకుంటా గుంజుకపోకుండా లోపటేస్తున్నటువంటి స్థితి, అంటే ఫాసిస్ట్ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ ఘటన పైన నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల పట్ల కూడా అదే రకమైనటువంటి వైఖరిని కొనసాగిస్తుంది. 9.5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ఈ రోజున ఇంటర్ విద్యాశాఖ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకున్నది. దీనికి సంబంధించి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపవలసిందిగా విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీలో పిలుపు మేరకు ఈ రోజున 6 ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇంటర్ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలా, అట్లాగే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా, దాంతోపాటు గ్లోబరీనా సంస్థకు 50 కోట్ల రూపాయల ఫైన్ వేసి ఆ వచ్చినటువంటి డబ్బుని బాధిత కుటుంబాలకు ఇవ్వాలా, అట్లాగే ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా చెల్లించాలా. ఈ గ్లోబరీనా సంస్థ యొక్క సీఈఓ ఎం రాజు, ఆ రాజు వెనుక ఉన్న యువరాజు కేటీఆర్, అట్లాగే ఈ ఆ సీఎండి చారి, వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘంగా, ప్రగతిశీల ప్రజాసమ విద్యార్థి సంఘం పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేసేది ఏంటంటే ఈ గ్లోబరీనా సంస్థని బ్లాక్ లిస్టులో పెట్టి 50 కోట్ల జరిమానా విధించి ఆ 50 కోట్లతో చనిపోయినటువంటి విద్యార్థులకు చెల్లించాలి. ఈ ప్రభుత్వం ఆ చనిపోయినటువంటి విద్యార్థులకు 50 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యవహారంపై త్రీ సభ్య కమిటీ అని వేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించి కూడా ఎటువంటి వివరాలు, అంటే ఎటువంటి నిజ నిజాలు వచ్చినాయి, అసలు ఏం చేసింది, ఏం చర్యలు తీసుకున్నాను అనేటువంటి కూడా ఇప్పటివరకు కూడా దాని యొక్క కేసీఆర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు కూడా నోరు మీద పోవడం అనేది కూడా సిగ్గుచేటు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, అదేవిధంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ జనార్దన్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్ బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించి ఊరేగింపు, యజ్ఞం, పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ 3 రోజులుగా ఒకరోజు యజ్ఞాన్ని, 2వ రోజు పల్లకి, 3వ రోజు అన్నప్రసాదం కానీ అన్నీ చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి గ్రామాల్లో నుంచి చుట్టుపక్కల ఉన్న బాలకొండ, వెంకిల్లి, బన్నెల్వి ప్రతి ఊరు నుంచి భక్తుల దగ్గరికి కూడా చాలానే ఉంది. ప్రతిసారి వచ్చి విజయవంతంగా విజయోత్సవాన్ని చేస్తున్నారు. ప్రతిసారి ఇలాగే చేసి భక్తుల సందడి పెంచాలని, అండ్ ఇక్కడ ఈ రాజరాజేశ్వర స్వామి మహిమలు కూడా చాలానే ఉన్నాయని పూర్వీకులు కూడా చెప్తున్నారు. అలాంటి ప్రతిసారి ఇలాగే చేస్తూ ఇంకా ఘనంగా చేయాలని, కమిటీ కూడా ఇంకా విజయంగా చేయాలని ప్రతిసారి కమిటీ కూడా ముందు తీసుకోవచ్చుంది. ప్రతిసారి ఇలాగే చేస్తామని మేము కూడా కోరుకుంటాం. వేల్పూర్ మండలం లక్కోర గ్రామ శివారులో గల ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ మండల అధ్యక్షులు మిఠాపల్లి మహిపాల్ గారు, మీ అందరి ప్రేమ అవమానాల నేను 2 సార్లు ఇవాళ ఎమ్మెల్యేగా చేశాను. ఇవాళ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఓపిక ఉంది, పార్టీలో పనిచేస్తే సమయం సందర్భం బట్టి అవకాశాలు వస్తాయడానికి మా కుటుంబమే ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. మీకు తెలియని కాదు, మీకు చూడని కాదు, మా తండ్రి సురేందర్ రెడ్డి గారు ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, అయినా సరే వెనుక పోలేదు, రాజకీయాల నుంచి తప్పుకోలేదు, ప్రజాసేవల నుంచి తప్పుకోలేదు, అట్టే నిలబడ్డాడు, రికార్డుగా నిలబడ్డాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా రికార్డుగా నిలబడ్డాడు. దాని ఫలితమే ఇవాళ మన వేల్పూర్ మండలానికి ఈ రాష్ట్రంలోనే అత్యంత విలువైనటువంటి 4 మంత్రిత్వ శాఖలు ఇవాళ వేల్పూర్ మండలానికి వచ్చింది. కాబట్టి దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి నేను చేతులకి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. ఇవాళ నాకు వచ్చినటువంటి గౌరవం, నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఇది నాకు కాదు, టీఆర్ఎస్ పార్టీకి మన వేల్పూర్ మండలానికి అని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నా. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఆయన నోట్లో నుంచి వేల్పూర్ అనే పదం నెలలో 10 సార్లు నిలుతుంది. వేల్పూర్లో ఏం జరుగుతూ ఉన్నది, వేల్పూర్ ఎట్లా ఉన్నది, మండలం ఎట్లా ఉన్నది, రైతులు ఎట్లా ఉన్నారు, ఇట్లా నేను ఆయన దగ్గరగా పనిచేస్తాను. కాబట్టి ఆయన నోటి నుండి మన వేల్పూర్ మండలం నెలకు 10 సార్లు వెళ్తుంది. కాబట్టి వేల్పూర్ మండలానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనం చెప్తున్నా. వేల్పూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతున్నది, రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ తమ్ముడు రాముడు గారు 2 సార్లు ఎంపీటీసీ చేసినట్టు ఇవాళ వేరే చూడటానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ మోర్తాడ్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్లో 3వ విడతలో జరిగే
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ నెల 14 జరిగేటువంటి మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ ఆర్మూరు డివిజన్కు సంబంధించినటువంటి మోర్తాడు మండలంతో పాటు మిగతా అన్ని మండలాల్లో కూడా నిన్నటికి స్క్రూటినీతో సహా నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఈరోజు నుంచి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ సంబంధించిన నాయకులు ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీటీసీ క్యాండిడేట్ కావచ్చు, జడ్పీటీసీ క్యాండిడేట్ ప్రలోభాలకు పెట్టడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళపైన ప్రెషర్లు చేయడం, ఓ రకమైన నియంత్రిత ధోరణి నియంత్రిత పోకడలను ఈ ప్రాంతంలో గతంలో లేని విధంగా, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక ప్రశాంతతకు మారిపోయినటువంటి ప్రాంతంలో అలజడులు సృష్టించే ప్రయత్నం అయితే ఏదైతే చేస్తుందో అధికార పార్టీ, దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా నిజాయితీగా మీకు గెలిచే అవకాశాలే మీకుంటే ఈ అడ్డదారులు దొక్కాల్సిన అవసరం లేని విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి నాకు తెలిసి ఈ బాలకొండ నియోజకవర్గంలో మెజారిటీ జడ్పీటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మోతాడుతో సహా. వీటన్నిటినీ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూసినటువంటి అధికార పార్టీ నాయకులు ఓ రకమైన విస్మయానికి గురవుతూ ఏ విధంగానైనా సరే కాంగ్రెస్ పార్టీని వీకేయాలనే ఒక చిల్లెర రాజకీయాలు చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి మా ఎంపీటీసీ క్యాండిడేట్లను కానీ మిగతా వాళ్ళని కానీ ఓ రకమైన ప్రెషర్ బిల్డప్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది నష్టం కలిగించే విషయం అనేది మాత్రం గుర్తు చేసుకోమట్టం. అంతేకాకుండా ప్రజలు డిసైడ్ అయినరు, ప్రశ్నించే వాళ్ళు లేకపోతే పాలన గాడి తప్పుతుందని. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి వన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ 4.5 నెలల్లో జరిగిన పరిణామాలు అన్నిటినీ చూసిరు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఇంటర్ బోర్డు వైఫల్యం కావచ్చు, అదేవిధంగా ఈ రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ విషయంలో కావచ్చు, 2,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, ఈ విధంగా అన్ని విషయాలలో వైఫల్యం చెందడం ద్వారా ప్రభుత్వం పైన ప్రజలు అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకత భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు చూస్తే రేపు జరిగే 23 నాడు జరిగే కౌంటింగ్లో టీఆర్ఎస్కు దిమ్మ తిరిగే షాకు ఈ ప్రాంత ప్రజలు, ఈ నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు ఇవ్వబోతున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు కూతురే ఓడిపోతుందనే సంకేతాలు వాళ్ళ పార్టీకి ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఒకటే, వాస్తవాల వైపు రండి, అబద్ధాల వైపు ఉండి నయన్నో భయన్నో బెదిరించి ప్రత్యర్థులు లొంగ తీసుకోవడం అంటే ఒకవేళ అక్కడక్కడ ఎవరన్నా ఒకరిద్దరు లొంగినా అది శాశ్వతం కాదు. దాని తర్వాత మళ్ళీ ఓ రకమైన ఉద్యమం లాంటిది వచ్చి మీ పతనమే అక్కడి నుంచే ప్రారంభమవుతాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోమని అధికార పార్టీ వాళ్ళని హెచ్చరిస్తారు. బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో రైతు బంధు సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిని నిహారిక తెలిపారు. రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు రైతులు సహకరించి రబీ ఖరీఫ్ పంటల వివరాలను, బ్యాంకు రుణాల వివరాలను ఇవ్వాలని ఆమె కోరారు. సర్వే అనేది దీంట్లో చేయించుకున్న రాయించుకున్న వాళ్ళు మాత్రమే
తర్వాత రైతు బంధు, రైతు బీమా వాటికి అర్హులు అవుతారు. దీంట్లో పంటలు ఏమేమి వేశారు, ఏ పంట ఏ కాలంలో వేశారు, అన్ని వివరాలు, పశువులు ఎన్ని ఉన్నాయి, ట్రాక్టర్లు కానీ ఎన్ని పనిముట్లు ఇంకేమైనా ఉన్నాయా అని అన్నింటినీ సర్వే చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సర్వేని విజయవంతం చేయాలని కోరుతున్నాము. వెల్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజ్వీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిందని, 51 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని, 2 జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో నిలిచారని ఆయన తెలిపారు. మండలం లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ 2019 ఎలక్షన్లో భాగంగా అన్ని సామాగ్రి ఎలక్షన్ మెటీరియల్ షార్ట్అవుట్ చేయడం జరిగింది. మరియు పోలింగ్ పర్సనల్స్ కూడా ఆర్డర్ సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తము 70 నామినేషన్లు వస్తే దాంట్లో స్క్రూటినీ తర్వాత 51 మంది బరిలో ఉన్నారు. వివిధ పార్టీలకు చెందినవారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, జనసేన ఇతరులు ఈ విధంగా పోటీలో ఉన్నారు. తర్వాత ఎల్లుండి విత్డ్రాల్స్ కాబట్టి విత్డ్రాల్ లోపల ఎవరైనా ఇన్ టైం లోపల 3 గంటల లోపల వస్తే వాళ్ళ విత్డ్రాల్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా స్క్రూటిన్ టైం లోపల కానీ నామినేషన్ టైం లోపల కానీ పూర్తి బందోబస్తు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎన్నికలు మండలం లోపల సజావుగా జరగడానికి పూర్తి పోలీసుల వాళ్ళ పూర్తి సహకారం తీసుకొని ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, పోలింగ్ పర్సనల్స్ కూడా ఇబ్బంది జరగకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జడ్పీటీసీ నామినేషన్ లోపల 2 అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. వారి 2 నామినేషన్లు కూడా స్క్రూటిన్ లోపల అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. వారి నామినేషన్లను పరిశీలించి వారికి సరిగ్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్, ఫారెస్ట్ అధికారులతో సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఇంటర్ విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన పీడీఎస్యు, పీవైఎల్ నాయకులు. పాల్కొండ మండలం బోదేపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా పనిచేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. వేల్పూర్ మండలం లక్కూర శివార్లోని ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం, పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.